గౌరవం ఈ ప్రేమ ఈ అభిమానం మీ అందరూ ఎప్పటికీ నా మీద ఇదే విధంగా ఉంచాలని కోరుకుంటున్నాను. ప్రతి మనిషికి లోటుపాట్లు కొన్ని జరుగుతాయి, నేను ఒక్కనే. నాకు ఎవరు లోటుపాట్లు ఏమైనా జరిగితే క్షమించి నన్ను మీ అందరూ ముందు తీసుకుపోవాలని కోరిక. మీ అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కటి వ్యక్తి, మన సమాజంలో చురుకైన వ్యక్తి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి, మరియు రాజకీయంలో కూడా ఎన్నో ఆకాంక్షలు పట్టుకున్న వ్యక్తి. అతని ఆశలు అన్నీ నెరవేరాలని ఆ భగవంతుని, తిరుపతి బాలాజీని, శంభో శంకరుని కోరుచూ అతనికి నా తరపున మరియు మనందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందు ముందు భవిష్యత్తులో సమాజ అభివృద్ధిలో అతనిది, మాది, మనందరిది ఒక మంచి అనుబంధంతో సమాజాన్ని ముందుకు తీసుకునే పని మన అధ్యక్షులు రామకృష్ణ పుట్టపర్తిని గారు చేస్తారని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే అమ్మదాస్ గారు ఈరోజు కార్యక్రమం చేస్తుడు. ఇది మనకు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాడు అతను. అతని అభిలాష అన్నది ఒకటి, ఆయన ఒక మంచి వ్యక్తి. అవి ఇంతకుముందు కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసిండు, మీ అందరి గుర్తు. వారు కామత్ గారి లోపల ఇవాళ ఆయనే ఈ కార్యక్రమం గురించి ఇవాళ ఇంత పెద్దన చేసిండంటే, ఇవాళ ఆయన ఏళ్ళ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాడు. అటువంటి వ్యక్తులు మనకు కామత్ గారి లోపల కంపల్సరీ ఇతని సేవలు మనం తీసుకోవాలని అంటే, అతని గురించి కూడా మన కామత్ గారిలోని ఎవరైతే మన పెద్దలు ఉన్నారు, మన ప్రజలు ఉన్నారు, అతని గురించి అర్థం చేసుకొని అతను ఏదైతే ముంగట కోరికున్నది దాన్ని మనం అందరం ఐకమత్యంగా ఉండి అతని కోరిక నెరవేర్చాలని. అదేవిధంగా ఏదైతే మన అమదాస్ సింగ్ గారి సమాజ సేవకి తపన ఆరాటము వారితో చూస్తున్నది, ఆయనలో ఏదో నేతృత్వం వస్తుంది. నేను చూసినప్పటి నుంచి వెళ్ళి అమదాస్ మంత్రి గారు శాస్త్రీయత్వం చేసుకుంటా కూడా ఆయనే ప్రజల సేవ సాక్షాత్ నా అనుభవం చెప్తున్నాను. ఒక మంచి వ్యక్తి వచ్చాడు అక్కడ కూర్చొని కూర్చున్నాడు. స్వామి నా దగ్గర ఏమీ లేవు, పెళ్లి చేస్తున్నా, నేను మాకు తప్పకుండా ఏమీ తీసుకోకుండా మా యొక్క లగ్నం జరుగుతాను సతీసారి గారు నిర్ణయం చేశాను. వెంటనే నేను ఏమీ లేకుండా అమ్మాయి తారీఖు చెప్పండి, ఏ తారీఖు రాసుకుంటాను, తప్పకుండా మీరు నాకు ఫోన్ చేయండి, నేను ఏం వస్తాను ఆ తారీఖు టైం లోపల అని వచ్చిండు. నా సాక్షాత్ చూసిన అని పెళ్లి చేసిండు. ఆయన ఏదో పదమో పత్రం ఇస్తాను కూడా ఆయన తీసుకోలేదు. అటువంటి అమ్మాయి స్వామి గారికి నేను నిజంగా అభినందిస్తున్నా. అదేవిధంగా ఈ కామాగ్రహం లోపల ఎంతో మంది చేసిండ్రు, నేను 7 లక్షలు అవ్వట్లా, 7 లక్షలు అవ్వట్లా. ఒక వ్యక్తి ఆయనే నేను 7 లక్షలు ఇవ్వడానికి నాకు సపోర్ట్ చేయరు కానీ ఆ వ్యక్తి తానే పడ్డాడు, మీరు సపోర్ట్ చేసిండ్రు. కొద్ది లోపలే కొద్ది దూరంలో ఆ యొక్క విజయం మనకు అందకుండాపోయింది. కానీ ఈనాడు మనం ఇప్పుడు మాత్రం తప్పకుండా దయచేసి మనందరం కలిసికట్టుగా అంబరాజ్ పంతులు కానివ్వండి, రాజు గదేం కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, మనందరినీ మనం కలుపుకొని పోయి మనందరికీ ఆ యొక్క అభిమానంతో పనిచేసుకుంటూ మన తెలుగు అనేది ఒకటి ఆ యొక్క అభిమానం చాటుకోవాలని కోరుతూ మరొకసారి